అలానే మీకు ప్రత్యేకంగా ఇప్పుడు 500 రూపాయల నోట్లు అవి పవర్ పాయింట్ అండి. సో ఒక 500 రూపాయల నోట్లు మాత్రమే కాస్త మీకు కొంచెం వివరంగా చెప్తాను. ఎందుకంటే మనకి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేచురల్గా ఇప్పుడు మనకి ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం దాదాపుగా 17 రకాలుగా సెక్యూరిటీ రీజన్స్ ఆర్బీఐ తీసుకోవడం జరిగింది. ఈ 17 రీజన్స్ నార్మల్ ప్రజలు ఐడెంటిఫై చేయడం చాలా కష్టమవుతుంది. అందుకనే మేమేం చేసామంటే ఈ నోట్లని వీలైనంత వరకు మనకి కనిపించడానికి న్యాచురల్గా మైక్రో ఇవి పెట్టడం కానీ ఇవన్నీ చేసి చూడాలంటే అందరికీ అల్ట్రావైలెట్ ల్యాంప్స్ ఇవన్నీ వేసి చూడాలంటే అందరికీ సాధ్యమైన పని కాదు కాబట్టి రొటీన్గా ప్రతి వాళ్ళ చేతుల్లో ఈ నోట్లు సర్క్యులేట్ అవుతుంటాయి కాబట్టి ఒక మెయిన్ 5-6 మాత్రం కొన్ని అబ్జర్వ్ చేసి మీ ద్వారా ప్రజల్ని కొద్ది ఎడ్యుకేట్ చేసి ఈ ఫేక్ నోట్స్ని దాదాపుగా దయచేసి వాళ్ళు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాం. ఈ ఫేక్ నోట్స్ జనరల్గా మనము బ్యాంకుల్లో కానీ వేరే చోట్లకి వెళ్ళిన తర్వాత ఈ ఫేక్ నోట్స్ ఎవరైతే పాపం అమాయకంగా తీసుకున్న ప్రజలు ఉన్నారో వాళ్ళనే అనుమానించడం బ్యాంక్ వాళ్ళు కానీ పోలీసులు కానీ జరుగుతుంది. మళ్ళీ తిరిగి వాళ్ళకి ఒరిజినల్ నోట్స్ అయితే ఇవ్వరు. సో ఈ నోట్స్ని వాళ్ళు సీజ్ చేసుకుంటారు. తర్వాత ఈ నోటు మీ దగ్గరికి ఎట్లా వచ్చిందని ఉల్టా ఇంట్రాగేషన్ వాళ్ళనే చేస్తారు. అందుకంటే ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద నోట్లు ఎప్పుడైతే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వస్తారో వాళ్ళని 1-2 సార్లు చాలా జాగ్రత్తగా చూసి ఈ నోట్లను ఐడెంటిఫై చేసేదాన్ని ఒక 5-6 నోట్స్ 5-6 ఐడెంటిఫై చేశాం మేము. సో లాస్ట్ మనం పెట్టండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 500 రూపాయలు పక్కనే ఈ పైన ఒక సర్కిల్ లాగా గీసిన దాంట్లో ఈ సర్కిల్ దగ్గర మనకి ఇప్పుడు చూడండి, ఈ సర్కిల్ దగ్గర చూడండి, ఈ నోటుని వాళ్ళు చాలా మంచిగా ప్రింట్ చేసి తర్వాత ఇది కటింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం తక్కువ గ్యాప్ ఉంది, తర్వాత ఇక్కడ చాలా ఎక్కువ గ్యాప్ ఉంది. ఈ కటింగ్ చేసేటప్పుడు కూడా కొద్ది గొప్ప నోట్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ జాగ్రత్తలు అయితే చాలా తీసుకున్నారు వాళ్ళు. తర్వాత చూడండి, ఇక్కడ పక్కనే గీతల్లాగా ఉన్నాయి కదా, మనం చేయిబెట్టి చూస్తున్నప్పుడు ఈ మామూలుగా ఈ బ్లైండ్ పీపుల్ని వీళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఇది కరెన్సీ నోట్ అని ఐడెంటిఫై చేయడానికి ఇది కొంచెం ఉబ్బెత్తుగా ఉంటాయి అన్నమాట. ఈ దాదాపుగా 5 గీతలు ఉన్నాయి చూడండి ఇక్కడ, ఈ 5 గీతలు కాస్త ఉబ్బెత్తుగా కనిపిస్తాయి అన్నమాట. దాని తర్వాత వచ్చి ఈ ఇక్కడ కింద ఉంది చూడండి, ఈ ఫ్లవర్లో 500 అని రాసి ఉంటుంది అనమాట, 500 అని రాసి ఉంటుంది. అది మనము మామూలుగా ఇట్లా స్లైట్గా ఇట్లా తీసుకొని చూస్తే, కొంచెం నోటుని ఇట్లా ఇట్లా తిప్పి చూస్తే మనకి ఇక్కడ 500 రూపీస్ నోట్ కనిపిస్తుంది. అది కూడా మనం మామూలుగా చేయొచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇది మన సెక్యూరిటీ థ్రెడ్ అంటారు దీన్ని. దీన్ని ఇక్కడ మనకి ఈ వీళ్ళు ఈ బ్లూ కలర్కి సంబంధించిన చిన్న చిన్నవి తీసుకొని వీళ్ళు పేస్ట్ చేయడం జరిగింది అనమాట. మామూలుగా అయితే ఇది మొత్తం ఒకటే, మన మామూలుగా కింద నుంచి పైన నవారి అల్లుతారు కదా, నవారి మంచంలాగా అల్లినట్టు ఉంటుంది అనమాట. దాని మీద ఆర్బీఐ అండ్ మన ఇది రాసి ఉంటుంది అనమాట, హిందీలోను తర్వాత ఇంగ్లీష్లోను రాసి ఉంటుంది. అది వీళ్ళు చేయలేరు. మనం ఎగనెస్ట్ ది లైట్ చూస్తే ఇదంతా కూడా ఒకటే రకమైనటువంటి థ్రెడ్ లాగా కనిపిస్తుంది. బేసికలీ ఇక్కడ మనం చూస్తే అక్కడ మళ్ళీ ఎక్కడైతే వీళ్ళు అంటించారో అంటించిన ప్లేస్లో తప్ప మిగతా ప్లేస్లో మామూలుగానే ఉంటుంది అనమాట, థ్రెడ్ కనిపించదు. అది ఒకటి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ గాంధీ తాతగారి బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ ఉన్న చోట వీళ్ళు ఏం చేశారంటే ఆ మార్క్ కూడా వీళ్ళు చేయగలిగారు కానీ గాంధీ మార్క్ పక్కనే ఒక 500 రూపాయలు అని రాసి ఉంటుంది. 500 రూపాయలని వీళ్ళు రాయలేకపోయారు దాంట్లో. ఆ 500 రూపాయలు రాయలేకపోయారు కాబట్టి అది ఫేక్ నోట్ అని చూడొచ్చు. కింద ఈ 500 రూపీస్ అని రాసి ఉంది కదా, ఈ 500 రూపీస్ని రాసిన దాన్ని మనం కొంచెం క్లిక్ చేసి చూస్తే బ్లూ కలర్గాను తర్వాత కొంచెం గ్రేయిష్ కలర్గాను కనిపిస్తుంటుంది. మామూలుగా ఈ వీళ్ళు తయారు చేసిన దాంట్లో అది చేయలేకపోయారు. దాని తర్వాత ఇక్కడ పక్కనే చూడండి, ఇదంతా కూడా కొంచెం ఉబ్బెత్తుగా కనిపిస్తుంది అనమాట. ఈ మన నేషనల్ ఎంబ్లెమ్ కానీ తర్వాత ఇదంతా కూడా ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. ఈ ఉబ్బెత్తుగా కనిపించిన దాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ పక్కనే ఉన్న గీతలు కూడా అలానే ఇక్కడ గీతల్లాగానే ఇవి కూడా కొంచెం మనకు ఉబ్బెత్తుగా కనిపిస్తుంటాయి అన్నమాట. మిగతా విషయాలన్నీ కాంప్రమైజ్ చేయగలిగారు. ఈ విషయాలు మనం నార్మల్ ప్రజలకి మీ ద్వారా కనుక తెలియజేస్తే, సో ప్రతి నోటుని ఇవన్నీ చూసుకోవాలంటే కష్టం కాబట్టి ఈ చిన్న చిన్న వాటిలోనే ఐడెంటిఫై చేయొచ్చు. అంతేకాకుండా వీళ్ళు బేసికల్గా మాకు ఇంట్రాగేషన్లో వీళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే, ఎవరైతే తయారు చేసి వీళ్ళకి పంపిస్తున్నారో అతను కూడా ఇతనికి చెప్పారని చెప్తున్నాడు. వాళ్ళు మామూలుగా బాండ్ పేపర్ తీసుకొని ఆ బాండ్ పేపర్ మీద పైన ఉన్నటువంటి పార్ట్ అంతా కట్ చేసి ఆ కింద ఉన్న పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్లో ఎన్ని నోట్లు వస్తాయో చూసుకొని అన్ని నోట్లు వీళ్ళు ఇట్లా క్వాలిటీగా జిరాక్స్ చేసేసి చేస్తున్నారన్నమాట. లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఇట్లా ఫేక్ కరెన్సీ పంపిస్తూ ఉన్నారు. దీనివల్ల ఇన్నోసెంట్ పబ్లిక్ అంతా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, అలానే కాకుండా భారతదేశానికి కానీ లేకపోతే మనకి ఎకానమీకి కానీ చాలా ఇబ్బందికరమైనది కాబట్టి మీ అందరి ద్వారా ప్రజల్ని అలర్ట్ చేసి ఇలాంటి ఫేక్ కరెన్సీని వాళ్ళకి తీసుకోకుండా
అడ్వైజ్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.